గోపికృష్ణ జీకేటీవీ. సో ఈరోజు వచ్చేసి మనకు డాక్టర్ ఆంటోనీ ఫాసీ, డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్. సో అతను నిన్న ఏమన్నారంటే, నిన్న ఈ కొరీనా ఈ కరోనా వైరస్ వచ్చేసి దిస్ కెన్ గో ఫ్రమ్ 100,000 టు 200,000 ఇన్ అమెరికా అని అన్నారు. సో డెత్ రేట్ అనమాట. సో ద టోటల్ కేసెస్ కెన్ గో యాజ్ మచ్ యాజ్ 1 మిలియన్ అని అన్నారనమాట అది. సో దీనివల్ల ఎందువల్లంటే ఇప్పుడు మనకు వచ్చేసి వీఆర్ నాట్ ప్రిపేర్డ్. సో యుఎస్ ఈరోజు చూసామంటే న్యూయార్క్లో, సో మనకు గవర్నర్ క్యుమో, మిస్టర్ క్యుమో చెప్పేది ఏంటంటే, అక్కడ ఉన్న హాస్పిటల్స్ కానివ్వండి, అక్కడ ఉన్న స్టాఫ్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి సరిపోవట్లేదు అనేసి మిగతా స్టేట్స్ని హెల్ప్ కూడా అడిగినారు. సో ప్లీజ్ కమ్ అండ్ హెల్ప్ అస్ అనేసి అని చెప్పినారు. సో దీని గురించి మనకు వచ్చేసి మనకు డాక్టర్ ప్రభాకర్ గారు ఉన్నారు లైన్లో. సో అలానే లైక్ మనకు ఫైనాన్షియల్ కమిటీ చైర్మన్ అయిన మన హరి అప్పనాపల్లి గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో సో హరి గారు, మీ అభిప్రాయం చెప్పండి సార్. The total count is about 3,000 people almost and 150,000 cases already confirmed having the coronavirus. Globally about almost 800,000 and about 37,000 deaths. It's very sad to see this, and New York especially, which we are part of, the already hospitals are operating in full capacity, all the ICUs are in full capacity, and the wards are full, and they're putting the 40-foot container vans to store the bodies. So that is the kind of situation right now we are in. But there's so many additional cases are getting lined up, and it is very sad situation, and we are not able to cope. That's the reason the governor and the mayor of New York State asking for additional help. And the personal protective equipment is also in dire scarcity right now. People are reusing and wearing torn items, and this is the kind of situation that we are going through. And any help is needed right now. And on top of it, the people are still sitting on the sidelines to be tested. So more testing, more cases will come out. That is the scariest part of this episode. So థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మనకు డాక్టర్ ప్రభాకర్ కూడా ఉన్నారు. సో ప్రభాకర్ గారు, మీ అభిప్రాయం ఎలా ఉందండి? ఇప్పుడు లైక్ ఇది వచ్చేసి చూడబోతే నెక్స్ట్ 2 వీక్స్ ఇంకా పీక్లోకి వెళ్ళేలా ఉంది. సో అండ్ దెన్ ఓన్లీ అంటిల్ అండ్ అన్లెస్ ఎంటైర్ కంట్రీ షట్స్ డౌన్, లాక్డౌన్, సో దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ వీ కెన్ సీ థింగ్స్ కెన్ స్లో డౌన్. బట్ ఇప్పుడు చూస్తే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ ఐలాండ్ అనుకుందాం. సో రోడ్ ఐలాండ్ నేషనల్ గార్డ్ ట్రూప్స్ వచ్చేసి వాళ్ళు హూ ఎవర్ కేమ్ ఫ్రమ్ న్యూయార్క్ దే ఆర్ గోయింగ్ అండ్ సెర్చింగ్ అండ్ ఫైండింగ్ బికాస్ దే థింక్ దట్ లైక్ ఫ్రమ్ న్యూయార్క్ నుంచి ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది. సో వాళ్ళు ఎవరెవరైతే కలుస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేయాలి అనేసి చూస్తున్నారు. సిమిలర్లీ ఇప్పుడు ఫ్లోరిడాలో సిచ్యువేషన్ చూసినామంటే, వాళ్ళు వచ్చేసి ఎవరైతే లూజియానా నుంచి వచ్చారో, సో వాళ్ళందరినీ కూడా వచ్చేసి వాళ్ళు ఆపడం కానీ చెక్ చేయడం కానీ చేస్తున్నారు. నిన్న మనకు వచ్చేసి ట్రంప్ చెప్పింది కూడా, ఇఫ్ పాసిబుల్ సో దే వాంటెడ్ టు నో లైక్ సీ న్యూయార్కర్స్ కానీ న్యూజెర్సీ కానీ కనెక్టికల్ కానీ వీళ్ళంతవరకు వాళ్ళు ట్రావెల్ చేయకుండా ఉంటే లాక్డౌన్ అయితే బెటర్ అన్నట్టుగా చెప్తున్నది. సో ప్రభాకర్ గారు, మీ అభిప్రాయం చెప్పండి సార్. Thank you very much for the, you know, bringing me in, and also my namaskaram to Anna Hari Parvalanna gariki. Thank you coming and joining with us today. Anna English lo cheppanu, koncham telugu lo daante koncham repeat chestunnanante migilina vintanu em adigada pustukunnanu. Mottham meda corona mahamari ippudu prapanchamlo almost 8 లక్షలు చేరుకుంది. అంటే 8 లక్షల ప్రాంతంలో ఉన్నాము. ఎందుకంటే ఆల్మోస్ట్ 0.8. సో ఏదేమైనా కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ మనము న్యూయార్క్ న్యూజెర్సీ ఏరియాలో విపరీతమైన అంటే వ్యాధి ప్రబలైన వాళ్ళు చనిపోయే వాళ్ళ సంఖ్య ఇది ఈ ట్రెండ్, అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే ట్రెండ్,
ఇంకా రెండు మూడు వారాలు లేదంటే ఇంకా రెండు నెలలు పట్టే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు నిపుణులు అందరూ కూడా అంచనా. సో అంచనాలు కూడా రోజు రోజు మారుతున్నాయి. అంచనాలు యాక్చువల్ గా చాలా స్పీడ్ గా ఉంది. యాక్చువల్లీ అంచనాలు తారుమారుతూనే ఉన్నాయి. సో అది పక్కన పెడితే లాక్డౌన్ గురించి అడిగాడు గోపి గారు. లాక్డౌన్ అనేది రూల్డ్ అవుట్ ఎస్టర్డే, అంటే సాటర్డేనే ట్రంప్ రూల్డ్ అవుట్ ద లాక్డౌన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ రీక్రియేటెడ్ ఆన్ మండే, అంటే నిన్న ఈ రోజు కూడా యాక్చువల్లీ దట్ ఇస్ చెప్పారు. లాక్డౌన్ అనేది జరగదు అమెరికాలో అనేది వాటి ప్రస్తుతం వరకు రూల్డ్ అవుట్. కానీ పార్షియల్ గా లాక్డౌన్ అయ్యే ఉంది ఒక రెండు వారాల నుంచి. ముఖ్యంగా కోవిడ్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అని లేకంటే కోవిడ్ రెస్ట్రిక్షన్స్ అని కొన్ని బిజినెస్ కి ఈ ట్రావెల్ కి అప్లై చేస్తున్నారు. అది అవి కొనసాగిస్తారు ఇంకా రెండు నెలలు తెలియదు. జనరల్ గా ట్రంప్ ఏమంటున్నారంటే ఐ థింక్ స్టార్టింగ్ అబౌట్ అంటిల్ ది ఈస్టర్. బట్ మామూలుగా ఇండస్ట్రీ నిపుణులు కానీ ఉన్న వాళ్ళందరూ కూడా ఏప్రిల్ మే వరకు కూడా ఇదే విధమైన పరిస్థితులు కొనసాగుతాయి. మేలో యాక్చువల్ గా కొంచెం తెలుస్తుంది, కాకపోతే మేలో ఇంకా డెత్ రేట్ ఎక్కువైతుంది అని అంటున్నారు. దట్ ఈస్ ఏ లేటెస్ట్ రిపోర్ట్ ఫ్రమ్ సిఎన్ఎన్ ఆర్ అదర్ ఎక్స్పర్ట్స్. ఐ మీన్ నాట్ సిఎన్ఎన్, ఇస్ నాట్ ఎ న్యూస్ సోర్స్, ఎక్స్పర్ట్ సోర్స్. దట్ ఇస్ అండ్ ఆల్సో మీరు ఇంకొక పాయింట్ చెప్పారు ఏంటంటే ఇప్పుడు బోర్డర్స్ అంటే ఎవరికి వాళ్ళు లాక్డౌన్ లో ఒక ప్రణాళికలో భాగంగానే బోర్డర్స్ ని చెక్ చేసుకుంటారు ప్రతి స్టేట్. ముఖ్యంగా అఫ్కోర్స్ న్యూజెర్సీ న్యూయార్క్ రెండు బోర్డర్లు ఇప్పుడు కలిసే ఉంటాయి. ఆల్మోస్ట్ న్యూయార్క్ ఎఫెక్ట్ అయితే న్యూజెర్సీ ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే మిగిలిన సరౌండింగ్ స్టేట్స్ ఎక్స్పెషలీ కనెక్టికట్, రోడ్ ఐలాండ్ వీళ్ళు అప్రమత్తమై ఖచ్చితంగా దే ఆర్ ట్రై టు ఇన్ఫోర్స్ ద ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ నాట్ ఓన్లీ బై ఎయిర్ బై కార్ ఆల్సో. దే వాంట్ టు రిస్ట్రిక్ట్ ది వ్యాధి వ్యాపించడాన్ని అది ఖచ్చితంగా ట్రై చేస్తున్నారు. దాంతో పాటు ఫ్లోరిడా స్టేట్ ముఖ్యంగా న్యూయార్కర్స్ న్యూయార్కర్స్ అంటే న్యూయార్క్ స్టేట్ నుంచి వాళ్ళు అనేది ఏంటంటే న్యూయార్క్ స్టేట్ నుంచి వెకేషన్ కోసము ఆ బీచ్ లో పోయినారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ బీచెస్ ఆల్ మేయర్స్ అందరూ కూడా డిసిషన్స్ తీసుకుంటున్నారు. డిసిషన్ దే వాంట్ టు క్లోజ్ ద బీచెస్ అండ్ ఆల్సో అర్జింగ్ ఆల్ న్యూయార్కర్స్ టు నాట్ టు విజిట్ ఫ్లోరిడా అట్ దిస్ మూమెంట్. దట్స్ వెరీ క్లియర్. బట్ ఆల్సో లూజియానా కూడా అదే విధంగా ఉంది, అదే విధమైన ఇండియాలో పెట్టారు. ముఖ్యంగా బెంగళూరు ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాకైతే ఇవి క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. కాకపోతే నార్త్ ఇండియాలో ప్రభాకర్ గారు లైక్ ఇండియా టాపిక్ విల్ కవర్ లేటర్ అండి. సో లైక్ యుఎస్ది, సో మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే మనకు వచ్చేసి ఏప్రిల్ అంతా కూడా ఇది కొనసాగి పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. సో ఇప్పటికే మీరు మనకు వచ్చేసి 150,000 దాకా ఉంది. సో మరి ఎంతవరకు పోతుంది? ఈజీలీ ఇట్ లుక్స్ లైక్ నో లైక్ ఇట్స్ గోయింగ్ టు డబుల్ ఆర్ ట్రిపుల్, రైట్? సో వీర్ ఆల్ హ్యావ్ టు వెయిట్. శాస్త్రోక్తంగా
నంబర్స్ ఇవి, ఈ నంబర్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఈ నంబర్స్ ఎప్పుడికైనా తారుమారు కావచ్చు. అంటే ఎవ్రీ డే కూడా మారచ్చేమో, నెక్స్ట్ డే నెక్స్ట్ వీక్ మారచ్చేమో అని అనుకుంటున్నారు. కానీ దిస్ ఇస్ ఆల్ ఎస్టిమేటెడ్ నంబర్స్ బై శాస్త్రోక్తంగా చేసిన ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ డైరెక్టర్. ఈజ్ అ టాస్క్ ఫోర్స్ చైర్ ఫర్ ది కోవిడ్ 19. డాక్టర్ ఫాసి చెప్పిన మొన్న ప్రెస్ రిలీజ్ చేసిన నంబర్స్ చెప్పండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి నంబర్స్కి ఎందుకు ఇంత హైలైట్ ఇస్తున్నామంటే, లైక్ డాక్టర్ ఫాసి అనేది 87 నుంచి కూడా ఇట్లాంటి డిసీజ్ని హ్యాండిల్ చేస్తున్నారు. ముందు వచ్చేసి సార్స్ను కానివ్వండి, మిగతా కానివ్వండి, హీ కెన్ ప్రెడిక్ట్, హీఈస్ లైక్ నో లైక్ వెరీ అగ్రెసివ్ అండ్ హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్, హీఈ ఆల్వేస్ యు నో లైక్ హంబుల్, బట్ హీఈస్ ఆన్ టు ద ఫ్యాక్ట్స్. సో సో హరి గారు, సో ముగించే ముందు లైక్ మీ కంక్లూషన్ ఏంటి సార్? Very good news, and also that moving from one place to another place also very minimal, because people are afraid themselves that they don't want to go to newer places. The good thing is, as long as this trend continues to stay home and more people will stay home, it's very much need of the hour. And until and unless the government establishes more hospitals and provides more this personal protective equipment as much as needed, and bring in all the people who are retired physicians, retired nurses, and also the medical students and all those people, and engage them as much as possible, because we need to protect the existing medical staff also to not to get affected with this coronavirus. So we need to safeguard the existing staff and also try to add additional staff and additional hospital facilities, additional wards, so that we can handle the inflow of the patient. And more importantly, more testing has to take place. What is happening with this coronavirus is, with the first 2 weeks as they have the virus and they are not people and spreading this, if more testing is done, for example, if it can be done, one person in a family can be tested, if the government can open up, if they cannot supply, if they can have more test kits available, people are willing to buy them. And there are so many testable kits are available instantly. So for a fraction of $10 to $15 also available, I was told. Measures can be taken. వన్ సెక్ హరి గారు, నిన్న వచ్చేసి ట్రంప్ కానీ లైక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, లైక్ పెన్స్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ పెన్స్ ఆల్సో మెన్షన్ దట్ న్యూ టెస్ట్ కేసెస్ ఆల్రెడీ అవైలబుల్ అండ్ యూ కెన్ డూ అంటే, ఎర్లియర్ వచ్చేసి మనకు ఇట్ టేక్స్ అబౌట్ 24 hours కదా, ఇప్పుడు ఏంటంటే మీకు 5 to 10 minutes ఆ కొత్తది అబౌట్ వాళ్ళు కనిపెట్టారు. సో దాంతో మీకు ఇమీడియట్గా మీకు రిజల్ట్ వచ్చేస్తుంది అన్నారు. దట్ యునో లైక్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు గో, యూ జస్ట్ యూనో లైక్ డూ ఇట్ ఫ్రమ్ హోమ్ అన్నారు. సో హౌ ఈస్ దట్, ఈస్ ఇట్ అవైలబుల్ అనేది? Available to the general public, as if you are going to buy off the shelf medications. If that can happen, and we can prevent a lot of these cases from spreading. Okay. Prabhakar, go ahead. ఎందుకంటే దిస్ ఇస్ మచ్ మోర్
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. సో ఇది ఇప్పుడు చూడబోతే ఇప్పుడు వచ్చేసి ఇది ఇంకా పెరిగే అవకాశాలుగా ఉంది. సో హరిగారు మీరు చెప్పినట్లుగా, సో కాషన్ వచ్చేసి లైక్ దే పీపుల్ హ్యాస్ టు స్టే వేర్ దే ఆర్. సో మూవ్ కావాలి, లైక్ వాళ్ళు అత్యవసరంగా అయితే తప్ప బయట రాకుండా ఉంటే కానీ ఇది తగ్గే అవకాశాలు లేవు. సో ఇప్పుడు మనం ఏంటంటే మిగతా కంట్రీస్లో కూడా చూస్తున్నాం కాబట్టి, సో లెట్స్ హోప్ యునో లైక్ ఇది ఏప్రిల్లో థింగ్స్ విల్ కూల్ డౌన్ అనేసి మనం అనుకుందాము. సో వన్స్ అగైన్ ప్రభాకర్ గారు, హరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. థ్యాంక్స్ అలాట్. గోపికృష్ణ, జీకే టీవీ. థ్యాంక్ యూ.